హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వ్యూ విత్ ఎస్టీఎం ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఈ మూవీలో మనకు తెలిసిన యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ప్రీతి అసరాణి గారండి అలాగే విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు ఎలా తెలుసు అంటే ఫ్లైట్ కబ్ అనే మూవీతో మనకైతే ఆయన పరిచయం అయ్యారనమాట తెలుగు మూవీస్కి ఆ మూవీకి ప్రొడ్యూసర్ ఎవరో కాదండి మన లోకేష్ కనకరాజు అప్పుడు బాగా బజ్ వచ్చింది ఆ మూవీకి ఆ మూవీ కూడా కొంచెం యావరేజ్గా అయితే ఉంటుంది మరి ఈ మూవీ నాకు నచ్చిందా నచ్చలేదా మూవీ బాగుందా లేదా ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అవన్నీ డీటెయిల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి గంట సిమ్మలు ఎందుకు ఆన్లో పెట్టుకోవాలంటే రేపు పొద్దున్న భారతీయుడు టూ రివ్యూ కూడా మన ఛానల్ అయితే అనమాట సో దానికోసం మీరు గంట సిమ్మలు ఆన్లో పెట్టుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అయిపోండి ఇక్కడ ఆల్రెడీ కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లోను లింక్ అయితే ఇచ్చేసాను మూవీ యొక్క బేసిక్ స్టోరీలు నేనైతే చూసేద్దాం ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీలు నేను ఏంటంటే ఊర్లో ఆల్రెడీ ఒక పొలిటికల్ పార్టీ ఉంటుందన్నమాట ఆ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా మన హీరో అనేది ఇంకొక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టి పోటీ అయితే చేస్తాడు కానీ ఈ సినిమాలో ఆ ప్లాట్ ఓపెన్ అవడానికి సినిమా ఓపెన్ అయిన అరగంటకు ఓపెన్ అవుతుందండి అలాగే మన తమిళ వాళ్ళు ఈ రూరల్ ఏరియా డ్రామాని ఎప్పుడు ఆపుతారా అనిపించిందండి ఎన్నిసార్లు చూడాలండి ఫుల్ బోరింగ్ సినిమా అలాగే రొటీన్ సీన్స్ ఉంటాయి అసలు కొత్తదనం ఏమి ఉండదు ఇంకా ప్రతిసారి రొటీన్ రొటీన్ తమిళ వాళ్ళు రూరల్ ఏరియా సినిమా అంటే చాలు ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఫ్యామిలీ అయితే చూడొచ్చండి ఎటువంటి అడల్ సీన్స్ అయితే లేవు కాకపోతే మూవీ అయితే పర్మ బోరింగ్గా ఉంటుంది ఎప్పుడు చూసిన రొటీన్ సీన్సే ఉంటాయి కొత్తగా ఏం ఉండదు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రొటీన్గానే ఉంటుంది కాకపోతే క్లైమాక్స్లో చిన్నది ఉంటుంది అది కూడా ఓకే అనిపించింది ఓవరాల్గా మూవీ అయితే మరి చూశారుగా మూవీ అయితే ఎలా ఉందో ఇంకా మీ ఇష్టం ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది చూడాలనుకుంటే వెళ్ళి చూసండి తెలుగులో కూడా ఉంది అలాగే ఈ మూవీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకుంటే మన విజయ్ కుమార్ గారికి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న కొత్త స్టోరీని అయితే ఎంచుకుంటలేదు రొటీన్ స్టోరీలను ఎంచుకుంటున్నారు సో ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేది బయటకు కనబట్టలేదు మనకి ఖైదీ మూవీలో పోలీస్గా నచ్చిన ఆయన యాక్టింగ్ కూడా బాగుంది వాళ్ళ యాక్టింగ్ అయితే యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు ఇంకా నెగిటివ్స్ చెప్పాలంటే ఈ మూవీలో మన ప్రీతి గారిని ఎందుకు పెట్టారో అర్థం కాలేదండి సరిగ్గా అయితే అస్సలు యూస్ చేయలేదు అలాగే ఈ మూవీ కూడా రొటీన్ స్టోరీ కాబట్టి పరమ బోరింగ్ గా ఉంటుంది మనకి ఎంగేజ్ చేసే సీన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అది కూడా ఇది పొలిటికల్ డ్రామా అని మర్చిపోయినట్టున్న డైరెక్టర్ గారు ఎంగేజింగ్ సీన్స్ అయితే పెట్టలేదు పొలిటికల్ డ్రామా అంటే ఎంత ఎంగేజింగ్ ఉన్నా అసలు ఈ మూవీ చూసి మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దండి ఆల్రెడీ ప్రైమ్ వీడియోలో మనకి మంచి మూవీ అయితే వచ్చింది ఆ మూవీ వచ్చి మైదాన్ ఆ మూవీ అయితే చూసుకోండి ఆల్రెడీ ఆ మూవీ రివ్యూ కూడా మా ఛానల్ అయితే వచ్చింది ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ను లింక్ అయితే ఇచ్చేసాను వెళ్ళి చూసేయండి ఆ రివ్యూ చూసి మూవీ కూడా చూసేయండి ఎంజాయ్ చేయండి ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి టూ అవుట్ ఆఫ్ ఫైవ్ అండి మరి ఈ మూవీ చూసాక మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి భారతీయులు టూ రివ్యూ అయితే రేపు మధ్యాహ్నం టూ టూ త్రీ మధ్యలో అయితే వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి ఆల్రెడీ లింక్ అయితే ఇచ్చేసాను అక్కడ డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను